అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల, న్యూరో ఫిజిషియన్ ఫ్రమ్ రాజమండ్రి. సో ఇప్పుడు టెస్టింగ్ కోసం వస్తే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, ఎందుకంటే టెస్టింగ్ నుంచే ప్రాబ్లం అవుతుంది. అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నేను మార్చ్ నుంచి పేషెంట్స్ని చూస్తున్నాను, ఎక్కడ ఓపీ ఆపలేదు, రోజు చూస్తున్నాను. కోవిడ్ పేషెంట్స్ కూడా నాకు రోజు వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా టెలిమెడిసిన్లో వాళ్ళని ఇంట్లో పెట్టే వైద్యం చేయిస్తున్నాను మ్యాక్సిమం. వీళ్ళందరిలో ఫస్ట్ నాకు అర్థమైంది ఏంటంటే, ఆ జబ్బు కన్నా, అంటే ఆ సిమ్టమ్, ఎగ్జాంపుల్ ఫీవర్ కన్నా, ఆ దగ్గు కన్నా, ఆ నీరసం కన్నా, ఈ కోవిడ్ టెస్ట్ రిజల్ట్ అనేది చాలా ప్రమాదకరంగా కనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఆ రిజల్ట్ చూసినంత వరకు, ఆ చూడనంత వరకు, అంటే అది రిజల్ట్ రానంత వరకు వాళ్ళు బాగుంటున్నారు. ఆ రిజల్ట్ ఎప్పుడైతే వచ్చిన తర్వాత నెగిటివ్ అయితే హ్యాపీగానే ఉంటున్నారు, పాజిటివ్ అయితే వాళ్ళు ఇమీడియట్గా ఆందోళన స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయ్యి ఈ బ్లడ్ టెస్ట్లో రిజల్ట్స్ అన్నీ బాగున్నా సరే స్ట్రెస్కి గురయ్యి ఈ దగ్గు పెరిగిపోయి ఆయాసం వచ్చి, అంటే ఏమవుతుందంటే కంగారులో హార్ట్ రేట్ పెరుగుతుంది. హార్ట్ రేట్ పెరిగినప్పుడు అదేమంటాం, మన ఆటోనామిక్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఆ హార్ట్ రేట్ పెరిగినప్పుడు బాడీలో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి, దానివల్ల ఏమవుతుంది, బీపీ పెరుగుతుంది. క్రమేణా హార్ట్ రేట్ పెరిగినప్పుడు ఏముంది, ఎక్కువ గాలి తీసుకుంటాం. ఎక్కువ గాలి తీసుకుని కాసేపు ఎక్కువ గాలి తీసుకున్నాక ఎంతో కొంత హైపోక్సియా వస్తూ ఉంటుంది. సో ఈ రకంగా సింపుల్గా మామూలుగా మందులు వాడి, మినిమం డీకంజెషన్ లైక్ కాఫ్ సిరప్స్ కానీ, మినిమం ట్యాబ్లెట్స్ వాడి సింపుల్గా రికవర్ అయ్యగలిగే పరిస్థితి నుంచి ఈ రిజల్ట్ చూశాక భయభ్రాంతులై కంగారు తెచ్చుకుని ఈ ఏమంటారు సడన్ రెస్పాన్స్, మన ఆటోనామిక్ సిస్టమ్ని ఎక్కువగా స్ట్రెస్ పెట్టి మనం లేని సిమ్టమ్స్ని తెచ్చుకుని సీరియస్ చేసుకుంటున్నాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ టెస్టింగ్కి వస్తే బ్లడ్ టెస్ట్ ఉన్నాయి. బ్లడ్ టెస్ట్ అంటే యాంటీబాడీస్ ఎన్ని ఉన్నాయని చేసే బ్లడ్ టెస్ట్ ఉంది. అదేవిధంగా స్వాబ్ టెస్ట్లు ఉన్నాయి. స్వాబ్ టెస్ట్ ఏంటంటే ముక్కులోని చేసేది యాంటిజెన్ టెస్ట్ ఉంది. అదేవిధంగా ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఉంది. అదేవిధంగా యాంటీబాడీస్ టెస్ట్ ఉన్నాయి. ఈ మొత్తం మూడు రకాలు ఉన్నాయి. సో ఆర్టీపీసీఆర్, యాంటిజెన్ అండ్ యాంటీబాడీ టెస్ట్ ఉంది. సో ఇందులో చూస్తే నా దృష్టిలో, నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే, నా దృష్టిలో టెస్టింగ్ చేయించుకోవడం కన్నా మనిషి సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నాయా, మోడరేట్ సిమ్టమ్స్ ఉన్నాయా అనేది ఇంపార్టెంట్. ఇప్పుడున్న సినారియోలో మన భారతదేశంలో, అది కూడా మన గోదావరి డిస్ట్రిక్ట్స్లో, సే సిమ్టమ్స్ మైల్డ్గా ఉన్నాయి, జ్వరం ఇవాళ వచ్చింది, అసలు రెండు మూడు రోజుల వరకు టెస్టుల జోలికి వెళ్ళకూడదు. ఫస్ట్ అసలు టెస్ట్ ఇంపార్టెన్స్ ఏంటన్నది పక్కన పెడితే, అసలు జ్వరం వచ్చిన మూడో రోజు దాకా కూడా అసలు మీరు టెస్ట్ జోలికి వెళ్ళొద్దు. సిమ్టమ్స్ ఏం లేవు, బాగున్నారు, జ్వరం లైట్గా వచ్చింది, తగ్గింది, మినిమం లైట్గా దగ్గు ఉంది, చాలా కంఫర్టబుల్గా ఉన్నారు, ఏ ఇబ్బంది లేదు, అప్పుడు ఏం చేయాలంటే మీరు మీ దగ్గరలో ఉండే జనరల్ ఫిజిషియన్ కానీ పల్మనాలజిస్ట్ని కానీ కలిసి మినిమం మెడిసిన్స్, ఏదైతే మీరు ప్రతి సంవత్సరం దగ్గు జలుబు వచ్చినప్పుడు ఎలా అయితే మందులు వాడుతున్నారో, మీరు అదే విధంగా కంగారు పడకుండా ఆ మందులు వాడటం సరిపోతుంది. నాకేమవుతుంది, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, నా నుంచి నా పిల్లలకు వస్తుందా, మా తల్లిదండ్రులకు వస్తుందా, ఈ భయాందోళనకు గురవద్దు. ఎందుకంటే ఈ వైరస్ అనేది ఎప్పుడు కూడా ఎక్కువ మందికి ఎక్కువసార్లు వస్తే దాని యొక్క ప్రభావం తగ్గుద్ది. సో దాన్ని హర్డ్ ఇమ్యూనిటీ అంటాం, అంటే బాడీలో ఉండే సిరో పాజిటివిటీ. సో కమ్యూనిటీలో సిరో పాజిటివిటీ పెరగాలి. సో అదేంటి, మనం ఎలాగో మనం చేసే పనులు మనం ఆపలేము. అంటే ఏంటి, రోజు మన పనికి మనం వెళ్ళాలి, మన చదువు మనం చదవాలి, మన హాస్పిటల్ మనం తెరవాలి, మన పని మనం చేసుకోవాలి, షాప్కి వెళ్ళాలి, తీసుకురావాలి. సో మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్డౌన్లో ఇంట్లో కూర్చోవడం కన్నా మనం రోజువారీ చేసే పనిని మనం చేసుకోవాలి, కానీ తగు జాగ్రత్తలు, మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేసి, దగ్గు కానీ వచ్చినట్టే మాస్క్ మెయింటైన్ చేయగలిగితే, భయభ్రాంతులు కాకుండా జాగ్రత్తగా మనం చేయగలిగితే, హ్యాండ్ నీట్గా శానిటైజ్ చేసుకుని మనం కవర్ తీసుకున్నప్పుడు చేసుకుంటే సరిపోతుంది. సో ఈ టెస్టులకు వచ్చేటప్పటికి మూడు రోజులు దాటి సిమ్టమ్స్ ఉండి సివియర్గా ఉంటే తప్ప టెస్టుల జోలికి వెళ్ళటం కరెక్ట్ కాదు. మూడు టెస్టులు కూడా జరిగే విధానం మనం చూసినట్టయితే, మనం అంటే ఖచ్చితంగా మాట్లాడుకోవాలంటే టెస్టింగ్ కిట్, యాంటీబాడీ టెస్టింగ్ కిట్ యొక్క సెన్సిటివిటీ తక్కువ, 70-80% ఉంటుంది అంతే. సో దానివల్ల ఏంటంటే మనకి అప్పుడు, అంటే నిజంగా పాజిటివ్ ఉన్నా ఒక్కొక్కసారి నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దాని సెన్సిటివిటీ తక్కువ అయినప్పుడు దాన్ని వాడి మనం అన్నెసరీగా భయభ్రాంతులు అవడం ఎన్ని అనవసరం. సెకండ్ యాంటిజెన్ టెస్ట్, మన ముక్కులోంచి తీసే స్వాబ్. సో ముక్కులో ఎప్పుడు కూడా మన బాడీలో ఎయిర్ ఎంటర్ అయ్యేది ఫస్ట్ ముక్కులోంచి. సో జబ్బు అది క్రియేట్ చేసినా, జబ్బు అది క్రియేట్ చేయకపోయినా, మన ముక్కులో అనేక రకాల వైరస్లు, బ్యాక్టీరియాలు ఉంటాయి. అన్నీ కూడా ఇన్ఫెక్షన్ కావు, ఎందుకంటే అది బాడీలోకి వెళ్ళి, అది మనకి బ్లడ్లోకి వెళ్ళి అది ఇన్ఫెక్ట్ అయితేనే మనకి ఇన్ఫెక్షన్ వస్తుంది.
ముక్కులో ఉన్నంత మాత్రాన్ని మనకు ఇన్ఫెక్షన్ ఉందని 100% నిర్ధారణ కాదు. సో ఆ టెస్ట్ చేయడం వల్ల అది పాజిటివ్ వచ్చినంత మాత్రాన మీకు 100% ఉంది అనేదే కాదు. చాలామందికి యాంటిజెన్ పాజిటివ్ వచ్చి సిమ్టమ్సే లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. విపరీతమైన సిమ్టమ్స్ ఉండి యాంటిజెన్ కానీ యాంటీబాడీ కానీ ఆర్టీపీసీఆర్ కూడా నెగిటివ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ ఏం చెప్తున్నాయి మనకి, టెస్ట్ మెయిన్ కాదు, సిమ్టమ్స్ మెయిన్. సిమ్టమ్స్తో పాటు పేషెంట్కి ఏ కంప్లైంట్ ఉంది, అంటే ఎగ్జాంపుల్ ఒక కిడ్నీ పేషెంట్ ఉన్నాడు, ఒక హార్ట్ పేషెంట్ ఉన్నాడు, సో ఒక లంగ్ పేషెంట్ ఉన్నాడు, అతనికి శక్తి తక్కువ ఉంది, లేదంటే ఒక హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్ ఉన్నాడు, సో ఒక టీబీ పేషెంట్ ఉన్నాడు, ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు, ఇలాంటి వాళ్ళు మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను. షుగరు బీపీ హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎవరైతే కంట్రోల్ లేని వాళ్ళు, మెజారిటీ ఆఫ్ ది పేషెంట్స్ వాళ్ళలోనే సిమ్టమ్స్ ఎక్కువైనాయి. అది కూడా వాళ్ళలో కూడా చాలా, అంటే అన్కంట్రోల్డ్ షుగర్స్, బీపీ చాలా ఎక్కువ ఉండే మందులు సరిగా వాడిన వాళ్ళు. సో వీళ్ళు దీనికి తోడు విపరీతమైన యాంగ్జైటీ స్ట్రెస్ దీనికి యాడ్ అయిన వాళ్ళు వీళ్ళందరూ బాగా డౌన్ అయ్యారు. సో నార్మల్గా ఏ కోమార్బిడిటీస్ అంటే షుగర్ బీపీ లేని వాళ్ళు, ఏ ఇబ్బంది లేని వాళ్ళు, మైల్డ్ సిమ్టమ్స్ ఉండి అసలు టెస్ట్ చేయించుకోకుండా రొటీన్గా వాళ్ళకి వచ్చిన సిమ్టమ్ బట్టి మంది వైద్యం చేయించుకున్న అందరూ చక్కగా ఉన్నారు. సో ఇవన్నీ మనకి ఏం నేర్పిస్తున్నాయి, మనం భయంతో ఉండకూడదు, భరోసాతో ఉండాలి. ఓకే, మన బాడీని మనం నమ్మాలి. ఏమని నమ్మాలి, మన బాడీకి ఒక జబ్బుని తట్టుకునే శక్తి ఉంది, దేవుడిచ్చింది ఉంది. దాన్ని మనం మరిచి బాడీ మీద నమ్మకం కోల్పోయి ఇలా డైరెక్షన్ లేని ట్రీట్మెంట్లు, లేదంటే అవగాహన లేని పేపర్స్ చదివి, వాట్సాప్ మెసేజ్లు చదివి విపరీతమైన భయాందోళనకు గురై సింపుల్ సింప్టమ్స్ కాస్త ముదిరి పాకం పెట్టుకుని మరి ప్రాణం మీద తెచ్చుకుంటున్నారు. సో టెస్టింగ్ అనేటప్పటికి అసలు బ్లడ్ టెస్టులు ఉన్నాయి, కరోనాకు టెస్టులు ఉన్నాయి, అది కాకుండా బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఏ తీవ్రతతో ఉందో అనేది చెప్పడానికి బ్లడ్ టెస్టులు ఉన్నాయి, స్కాన్లు ఉన్నాయి. సో బ్లడ్ టెస్ట్లోకి వస్తే రొటీన్గా చేసే కణాలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా కిడ్నీ ఎలా ఉంది, లివర్ ఎలా ఉంది, అదేవిధంగా IL-6 ఫెరిటిన్ డిడైమర్ LDH ఇలా కొన్ని చేస్తున్నారు. దేనికి, ఇన్ఫ్లమేషన్ అంటే బాడీ రెస్పాన్స్ ఎలా ఉంది వైరస్కి, ఆ బాడీ మనం ఎలా రెస్పాండ్ అవుతుందని తెలుసుకునే టెస్ట్లే తప్ప అది వైరస్కి సంబంధించిన టెస్ట్ అయితే కాదు. అది ఓన్లీ బాడీ రెస్పాన్స్ ఎలా ఉందని తెలుసుకునేకి, అంటే ఒకవేళ బాడీ ఎక్కువ రెస్పాండ్ అవుతుందా, ఒకవేళ ఎక్కువ రెస్పాండ్ అవుతే మన బాడీని మనం కామ్ చేయాలి అని అర్థం చేసుకోవడానికే తప్ప, డిడైమర్ ఎక్కువ ఉంది లేదంటే ఫెరిటిన్ ఎక్కువ ఉంది లేదంటే IL-6 ఎక్కువ ఉందంటే దాని మీనింగ్ వైరస్ ఎక్కువ ఉందని కాదు. దాని మీనింగ్ ఏంటంటే బాడీ రెస్పాన్స్ ఎక్కువ ఉందని. ఆ బాడీ రెస్పాన్స్ మనిషి మనిషికి మారుతుంది తనకుండే అదర్ జబ్బులు బట్టి, లేదంటే అదే తనకి షుగర్ బీపీ కానీ తన బాడీ జనరల్ కండిషన్ బట్టి ఆ రెస్పాన్స్ ఉంటుంది. సో దాన్ని మెయిన్గా ప్రామాణికంగా తీసుకోకూడదు. అక్కడ కూడా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీ సిమ్టమ్సే మోస్ట్ ఇంపార్టెంట్, సిమ్టమ్సే మెయిన్. మీకు సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, చాలా జాగ్రత్తగా నీట్గా కంగారు పడకుండా సిమ్టమ్స్ ఎలా ఉన్నాయని విశ్లేషణ చేసుకోవాలి. సింపుల్ సిమ్టమ్స్ ఉన్నాయి, భయాందోళన వద్దు, డైలీ మీ యాక్టివిటీ మీరు చేసుకోండి, తలుపులో అంటే లాక్ వేసేసుకుని ఇంట్లో కూర్చోవద్దు, మినిమం యాక్టివిటీ చేసుకోండి, మీ పని మీరు చేసుకోండి, మార్నింగ్ మినిమం 15 మినిట్స్ సన్ ఎక్స్పోజర్ ఉండాలి, మినిమం 5 మినిట్స్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి, మినిమం 3 లీటర్స్ వాటర్ హైడ్రేట్ అవ్వండి, ఇలా బేసిక్స్ ఫస్ట్ చేయించాలి మినిమం సిమ్టమ్స్ ఉన్నవాళ్ళకి. మోడరేట్ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళకి డెఫినెట్గా ఫిజిషియన్ కానీ పల్మనాలజిస్ట్ కానీ ఎమర్జెన్సీ ఫిజిషియన్ కానీ క్రిటికల్ ఫిజిషియన్ కానీ వీళ్ళు అడ్వైస్ తీసుకుని వారి దగ్గరలో ఏ ఎండీ డిఎం ఏ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళనైనా కన్సల్ట్ చేసి సిమ్టమ్స్ ఇలా ఉన్నాయి, ఆ సిమ్టమ్స్ తగ్గ ట్రీట్మెంట్ తీసుకోండి. అంతేగాని వాట్సాప్లో వచ్చినాయి, గైడ్ లైన్ ప్రకారం వచ్చినాయి అని 10 నుంచి 15 రకాల మందులు వాడటం అనేది కరెక్ట్ కాదు. అందులో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే నేను అతి తక్కువ మందులు వాడతాను, ఓన్లీ సిమ్టమ్ బట్టి వాడతాను. నా మందులు 5 నుంచి 6 రకాలు కూడా దాటవు, సిమ్టమ్ బట్టి మ్యాక్సిమం 5 రకాలు ఉంటాయి, కానీ బయట లిస్ట్ చూస్తే 10 నుంచి 12 ఉన్నాయి. ఇవన్నీ వాడాలి అని అయితే నేను అనుకోవట్లేదు, ఎందుకంటే అవి ఇంతకుముందు ఎప్పుడు కూడా మనం వైరల్ ఇన్ఫెక్షన్లో వాడలేదు. సో ఎప్పుడు కూడా మనం వాడిన దాన్ని ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసి వాడాల్సినంత అవసరం లేదు. ఎప్పుడు వాడతాం అంటే ఇలాగా మనకు ఒక దాని మీద అవగాహన లేనప్పుడు, డైరెక్షన్ లేనప్పుడు చేస్తాం. సో ఇలాంటి భయాందోళన పరిస్థితుల్లో మనం ఎప్పుడు కూడా మనకు తెలిసిందే చేయాలి. ఏంటి అది తెలిసింది, ఇంతకుముందు మనం ఏదైతే దగ్గు జలుబుకి వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యాం అలాగే రియాక్ట్ అవ్వాలి. ఎప్పుడు ఇంతకుముందు ఎగ్జాంపుల్ జలుబు వస్తే సిట్రిజిన్ మాత్రాలు వేసుకున్నాం అలాగే వేసుకుంటాం, మాంటిలుకాస్ మాత్రాలు వేసుకున్నాం అలాగే వేసుకుంటాం, కాఫ్ సిరప్ వచ్చినప్పుడు అది ఏ రకమైన కాఫ్ బట్టి అది ఎక్స్పెక్టర్ అంటే ఇవ్వాలి, మ్యూకలెటిక్ ఇవ్వాలి అనే దాన్ని బట్టి మనం డ్రై కాఫ్ సిరప్ వాడటం చేయాలి. జ్వరం వస్తే జ్వరం 100 దాటితే కానీ పారాసెటమాల్ వేయకూడదు, 99 కూడా వేసేస్తున్నారు, అలా వేయకూడదు. రోజుకి 2 మించి దాటకూడదు పారాసెటమాల్, అదే అది లివర్ మీద ఒత్తిడి వస్తుంది. ఇది కాకుండా ఒక వైరస్ కంటూ ప్రత్యేకంగా ఇది వేస్తే తగ్గుద్ది ఎక్యూట్గా అనే మందు ఇప్పుడు దాకా లేదు.
సో ఇప్పుడు దాకా పనిచేసిన మందులన్నీ కూడా పూర్తిగా మనకి వాటి యొక్క రిజల్ట్స్ స్టడీస్లో చూస్తే అంత కన్విన్సింగ్గా లేవు. బహుశా యాక్ట్ చేయొచ్చు, బహుశా హెల్ప్ చేయొచ్చు అనే తప్ప ఖచ్చితంగా ఇది ఇస్తే తగ్గిపోతుంది అనే మందు లేదు. లేనప్పుడు ఏం చేయాలి, మనం ఈ మందు ఎక్కడుంది అని అన్వేషణ మానేసి మనం మన బాడీలో ఉన్న శక్తిని, ఏదైతే ఒక మన బాడీలో ఒక క్రిమి వస్తే ఈ సంహారక శక్తి ఉంటుంది బాడీలో, దాన్ని నమ్ముకోవాలి. ఎగ్జాంపుల్ మినిమం చేయాలి అంటే ఇమ్యూనోజెనిక్ ఫుడ్స్, అంటే ఏ ఫుడ్ తింటే మన బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది అనుకుంటామో ఆ ఫుడ్ని తినాలి. ఎగ్జాంపుల్ ప్యూర్ హనీ, అంటే బాడీలో అంటే మన ప్రపంచంలో చూస్తే హనీ అనేది విపరీతమైన చాలా బీస్ చాలా చోట్ చెట్ల దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసి హనీని తయారు చేస్తాయి. దానివల్ల ఏమవుద్దంటే అందులో న్యాచురల్గా దొరికే హనీ, అన్ప్రాసెస్డ్ హనీలో ఉండేంత ఇమ్యూనోజెనిసిటీ వేరే ఫుడ్లో అంత ఉండదు, చాలా బలం. అండ్ అది ఈవెన్ డయాబెటిక్స్ కూడా తీసుకోవచ్చు ఒక టీ స్పూన్ వరకు. సో రా హనీ, కల్తీ లేని హనీ, పానకం కలిపిన హనీని మనం తీసుకుని డైలీ ఒక మార్నింగ్ ఒక టీ స్పూన్ తాగితే మంచి ఇమ్యూనోజెనిక్ ఫుడ్. సో అలాంటి ఎగ్జాంపుల్ అలా బేసిక్స్ మనం ఫస్ట్ చేయగలగాలి. ఒక లెమన్, యాక్చువల్లీ విపరీతమైన జలుబు దగ్గు ఉన్నప్పుడు పులుపు తగ్గించుకోవాలి. లెమన్ మామూలు అప్పుడు, అంటే ఎవరైతే సింప్టమ్స్ లేవో, ఎవరైతే ఇమ్యూనిటీని ముందే జాగ్రత్తగా పెంచుకోవాలనుకుంటున్నారో, బాడీని ముందే కండిషన్లో పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వాడచ్చు లెమన్ డైలీ. సో అలా బేసిక్స్ చేయాలి. రెండు రోజు ఒక 5 మినిట్స్ ప్రాణాయామం చేయటం మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. లంగ్ కెపాసిటీ పెరిగితే త్వరగా ఈ ఏదైనా సెక్రిషన్స్ వచ్చినా దాన్ని ఈజీగా పంపౌట్ చేసే శక్తి ఉంటుంది. సో ఆ రకంగా సింపుల్గా ఇంట్లో కూర్చుని మన బేసిక్స్తో సింపుల్ సింప్టమ్స్, మోడరేట్ సింప్టమ్స్ మనం అడ్రస్ చేయొచ్చు. సో తర్వాత సిటీ స్కాన్. సో ఈ సిటీ స్కాన్ అనేది ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో సిటీ స్కాన్ అనేది అత్యవసరం అయితే తప్ప చేయించద్దు. ఎందుకంటే సిటీ స్కాన్ యొక్క రిపోర్టింగ్ కరెక్ట్గా లేదు, అంటే కరెక్ట్గా లేదంటే రేడియాలజిస్ట్ ఇస్తున్న రిపోర్ట్ కరెక్ట్గానే ఉంటుంది, కానీ దీన్ని అర్థం చేసుకుని దాన్ని వాళ్ళకి ఎలా అది వర్తిస్తుందో అనే ఏదైతే ఉందో అది కరెక్ట్గా లేదు. అంటే స్కాన్ చేయడం అనేది ఓన్లీ సివియర్ పేషెంట్స్, బాగా దగ్గు ఆయాసం, అంటే వాళ్ళు ఆక్సిజన్ శాతం తగ్గుతుంది, లేదంటే రోజు రోజుకి వాళ్ళ క్లినికల్ స్టేటస్ బాగా డిటీరియేట్ అవుతుంది అనే వాళ్ళు మాత్రమే. అంటే నా దృష్టిలో 3వ రోజు తర్వాతే, అంటే ఒక సింప్టమ్స్ స్టార్ట్ అయినా 3వ రోజు తర్వాతే, 3వ రోజు నుంచి 5వ రోజు మధ్యలోనే స్కాన్ చేయడం వల్ల ఉపయోగం. అంతేగాని డే 1 స్కాన్ అనవసరం. కానీ వాళ్ళ పరిస్థితి చూస్తే డౌట్ వచ్చి యాంటిజెన్ టెస్ట్, యాంటీబాడీ టెస్ట్ పాజిటివ్ వస్తే కూడా మొత్తం బ్లడ్ టెస్ట్లు, సిటీ స్కాన్లు మొత్తం చేసుకునే పరిస్థితి వచ్చింది, అది కరెక్ట్ కాదు. రెండోది, సిటీ స్కాన్ మనం ఎలా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక చెప్పిందే మళ్ళీ చెప్తున్నా, మీకు లాస్ట్ ఇయర్ ఇదే దగ్గు జలుబు వచ్చినప్పుడు మీరు సిటీ స్కాన్ చేయించుకోలేదు, మీరు ఆ రోజున సిటీ స్కాన్ చేయించుకుని ఉంటే ఇవాళ ఉన్న ఫైండింగ్సే ఉండేవి. సో ఆ సిటీ స్కాన్లో ఫైండింగ్స్ కొత్తవి కాదు, ఎందుకంటే ఇంతకుముందు మీరు మామూలు దగ్గు జలుబులో ప్యానిక్ అవ్వలేదు, ఇప్పుడు ప్యానిక్ అవుతున్నారు. సో ప్యానిక్ అయినప్పుడు డెఫినెట్గా మీకు ఇది కొత్తగా ఉంటుంది. ఈ స్కాన్ చేయగానే లోపల గ్రౌండ్ గ్లాస్ అపీరెన్స్ అని ఇస్తున్నారు, 25 పాయింట్స్ ఇస్తున్నారు. నేనంటాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నేను ట్రీట్ చేసిన పేషెంట్ నాకు అర్థమైంది, మనం స్కాన్ అనేది మినిమం 3 డేస్ తర్వాత, మ్యాక్సిమం 5 డేస్, ఈ టైమ్ ఆఫ్ పీరియడ్లో అది కూడా సింప్టమ్స్ ఎక్కువైతే తప్ప చేయించొద్దు. రెండోది, ఆ 25 పాయింట్స్లో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, ఇన్ని పాయింట్స్ ఉంటే ఎలాగా, అంటే అసలు కోరిలేషనే లేదు, అంటే సంబంధం లేదు. అంటే 25కి 20 పాయింట్లు ఉండి చక్కగా నడిచిన వాళ్ళు ఉన్నారు, 25కి 5 పాయింట్లు ఉండి సిక్ అయిపోయి ఆక్సిజన్ మీదకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో అది యూనివర్సల్ కాదు, అంటే పాయింట్స్ బట్టే మన తీవ్రత అనేది యూనివర్సల్ కాదు, అందరికీ వర్తిస్తుంది అది. సో ఇది అర్థం చేసుకోవాలి. ఎలా, ఎవరు అర్థం చేసుకుంటారు, ఫిజిషియన్ అర్థం చేసుకుంటారు. సో అది మీరు కేవలం రిపోర్ట్ చదివి గూగుల్ చేసి ఇది ఎంత ఉందని చెప్పి భయం గురవనాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, సో లాస్ట్ 1 వీక్లో కూడా చూశాను, సుమారు ఒక 10 మంది పేషెంట్లు చూశాను, వాళ్ళ కోవిడ్ స్కోర్కి వాళ్ళు ఉన్న పరిస్థితికి సంబంధం లేదు. ఓకే, సో ధైర్యంగా ఉండండి, స్కాన్ కేవలం అవసరమైన వాళ్ళు మాత్రమే, అందరికీ కాదు. సో స్కాన్ అనేది మీ డాక్టర్ చేయించుకోమంటే తప్ప నా దృష్టిలో మీరు స్వయంగా వెళ్ళి చేయించుకోవడం కరెక్ట్ కాదు. దయచేసి స్కాన్ సెంటర్ దగ్గర మీరు అవసరమై ఎమర్జెన్సీ అయిన వాళ్ళకి స్కాన్ చేయడానికి టైం లేకుండా ఊరికే భయంతో, అపోహతో మీరు స్కాన్ సెంటర్ను ఆక్యుపై చేసి ఎమర్జెన్సీ పేషెంట్ని ఇబ్బంది కలిగిస్తున్నారు. దయచేసి మీ ఫిజిషియన్ చెప్పినట్టు చేయండి.